అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది సో మనకి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలా మందికి సందేశం అయితే ఉంది ఈ యొక్క అన్నదాత సుఖీవో సంబంధించి ఈ వీడియోలో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాతా సుఖీభావ్ సంబంధించి ఎన్నికలైతే హామీ అయితే ఇచ్చారు కదా గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ్ పథకం కింద ఈ పథకం ద్వారా రైతులైతే మేలు చేకూరచే అవకాశం ఉందండి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏటా మనకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికలైతే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఈ యొక్క రెండవ వేలు కూడా పద్నాలుగు వేలు ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం తరఫున తీర్చారండి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తరఫున విడతల వారీగా రెండు వేల రూపాయల వరకు కూడా మనకి పద్దెనిమిది విడతల కింద ఇవ్వడం అయితే జరిగింది సో మనకి ఇప్పుడే కూడా మనకి అక్టోబర్ ఐదో తారీఖుని కూడా రెండు వేల రూపాయలు అయితే ఇచ్చారు సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమందికి జమ కాలేదని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళకి ఏంటంటే సో కొద్దిగా టైం అయితే పడుతుంది అండి సో అందరికీ రావాలంటే ఒకేసారి రావు కొద్దిగా టైం అయితే పడుతుంది ఒక ఒకటి రెండు మూడు రోజులు అటు అవుతుంది కాకపోతే మీరు ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో సో కేవలం వారికి మాత్రమే ఈ డబ్బులన్నీ కూడా జమ అవుతాయి అన్నమాట అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత పద్నాలుగు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో మనకి ఇక్కడ కూడా ఏంటంటే పద్నాలుగు వేల రూపాయలు కూడా ఒకేసారి కాకుండా ఏడు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి అయితే విడుదల చేయనున్నారు విడతల వారికి అయితే అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ డబ్బులన్నీ కూడా ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అయితే సందేశం అయితే పడుతున్నారండి సో మనం మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి అక్టోబర్ పదో తారీఖున మీటింగ్ అయితే జరగవలసి ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ మీటింగ్ అయితే రద్దయిందనమాట సో కొత్త డేట్ చూసుకుంటే పదహారో తారీఖునైతే ఇచ్చారనమాట ఆ రోజున ఈ యొక్క డబ్బులు ఎప్పుడు జమ చేస్తారైతే చెప్పే అవకాశం ఉందండి సో ఆ రోజు మనం తెలుసు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు సో ఎవరికి ఎంత ఇస్తారు ప్రతిదీ కూడా ఆలోచన వెల్లడించే అవకాశం ఉందండి సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్